నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. వింటర్లో సూప్స్ ఎక్కువగా తీసుకోండి అని రికమెండ్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే మనకి పోషకాలు ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అన్నమాట సూప్లో. అవి ఎస్పెషల్లీ బి వైటమిన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే అది మనకి ఎనర్జీ ఇవ్వటానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే బర్నింగ్ కెపాసిటీ అనేది పెంచుతుంది అన్నమాట, బాడీ టెంపరేచర్ చక్కగా మెయింటైన్ చేయగలుగుతుంది బి వైటమిన్స్ ఉంటే. సో వెజిటబుల్స్లో బి వైటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి అన్ని వెజిటబుల్స్లో, అలాగే ఆకుకూరలన్నింటిలోని అన్ని వెజిటబుల్స్లో, మిగిలిన వెజిటబుల్స్ అన్నింటిలో కూడా బి వైటమిన్స్ అనేవి చక్కగా ఉంటాయి. సో ఒక్కొక్క వెజిటబుల్ మనము ఒక్కొక్క ప్రత్యేకమైన సూప్ లాగా తయారు చేసుకుని పిల్లలకి ఈ వింటర్ టైంలో ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి తగినంత బి వైటమిన్స్ ఉంటాయి, బాడీ టెంపరేచర్ చక్కగా మెయింటైన్ అవుతుంది, చలి అస్తమానంగా చలి పెట్టడం అలాంటివి లేకుండా ఉంటుంది. బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వటం వల్ల ఏంటంటే జలుబులు దగ్గులు ఇవన్నీ కూడా వెంటనే మనకి రావు అన్నమాట, కొంచెం టైం పడుతుంది రావటానికి. ఈ లోపల మళ్ళీ మనం ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో ఇలాగ వెజిటబుల్ని ఉపయోగించి ఒక చక్కటి సూప్ రెసిపీ ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే వింటర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ చీజ్ సూప్. కాలీఫ్లవర్ చీజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, చీజ్. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలీఫ్లవర్ని బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. బ్లాంచ్ చేసుకుంటే మనము దీన్ని నెక్స్ట్ మనము ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కూడా కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి పురుగులు కంపల్సరీ ఉంటాయి. ఇలా పైకి ఇలా ఎంతో చక్కగా కనిపించినా కూడా లోపల పురుగులు ఉండే అవకాశం 100% ఉంటుంది. సో అందుకోసం అనేసి ఫస్ట్ ఆ పురుగుల్ని మనం ఏంటంటే తీసేయాలి, డెడ్ చేసేయాలన్నమాట. అందుకని వాటిని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్లాంచింగ్ అనేది చేస్తాం. బ్లాంచింగ్ అంటే బాయిల్ అవుతున్న వాటర్లో మనము ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 2 మినిట్స్ ఉండిచ్చి తీసేస్తామన్నమాట. అప్పుడు లోపల పురుగు పుట్ర ఏమన్నా ఉంటే అది పోతుంది. అప్పుడు మనం వాటిని మనం ప్రాసెస్ ఏ ప్రాసెస్ చేసుకుంటామో దానికి మనం రెడీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుతాను. వాటర్ యాడ్ చేసి ఇది బాయిలింగ్కి పెట్టేస్తాను. సో మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసుకుందాం. సో మనకి కావాల్సింది ఏంటంటే ఒక సూప్ చేయడానికి జస్ట్ ఇంత కాలీఫ్లవర్ సరిపోతుంది. సో చిన్న చిన్న ఫ్లోరెట్స్ లాగా ఇంత ఇంత చిన్న చిన్నగా పిల్లలకి తినడానికి వీలుగా ఉండేటట్టుగా. సో ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఈ విధంగా. సో చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద మనం చేసేసుకుంటే దీన్ని పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా డార్క్గా ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ పురుగులు ఉన్నట్టు అనమాట. సో పక్కన పెట్టేద్దాం దాన్ని. సో మనకి కంటికి విజిబుల్గా ఉన్నాయన్నీ కూడా మనము తీసేసి విజిబుల్గా లేని దాని గురించి మనము ఈ నీళ్ళల్లో వేసి తీసేద్దాం. సో ఈ కాలీఫ్లవర్ని మనం బ్లాంచ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, సలాడ్స్లో యూజ్ చేసుకోవచ్చు బ్లాంచ్ చేసిన తర్వాత. యూజువల్గా వింటర్లో సలాడ్స్ చేస్తున్నప్పుడు కంపల్సరీ బాయిల్ చేయటము లేకపోతే బ్లాంచింగ్ చేయటము అనేది మనం చేయాలి. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే బ్లాంచింగ్ అన్నమాట. బ్లాంచ్ అంటే మరుగుతున్న నీళ్ళల్లో వెజిటబుల్స్ని 2 మినిట్స్ ఉండిచ్చి తీసేయటం బ్లాంచింగ్ అంటారు. బ్లాంచ్ చేసిన తర్వాత మనం సలాడ్ లాగా చేసుకోవచ్చు, లేకుంటే దాన్ని మనము సూప్ లాగా కూడా చేసుకోవచ్చు. సో వాటర్ బాయిల్కి పెట్టాక కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో వెజిటబుల్స్ సాల్ట్లో
మనం ఇట్లా బ్లాండ్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో బ్లాండ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్. మామూలుగా అయితే ఏ వెజిటేబుల్స్ అయినా సరే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వాటర్లో పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ నింపేసి సాల్ట్ యాడ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ అందులో యాడ్ చేసేసి అందులో వేసేసి అంటే మునిగేటట్టుగా వేసేసి 2 మినిట్స్ కానీ మ్యాక్సిమం 5 మినిట్స్ కానీ ఉండిచ్చి తీసేసిన తర్వాత ఒక 3 టైమ్స్ మనము రన్నింగ్ వాటర్లో కానీ మామూలు లేకుంటే నార్మల్గా వేరే గిన్నెలో మార్చుకుంటూ 3 టైమ్స్ నార్మల్ వాటర్లో కడిగేసేసి డ్రై చేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది. సో ఏం చేద్దామంటే ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఇందులో యాడ్ చేసేసిన తర్వాత జస్ట్ మనం ఇలా టైం చూసుకోవాలన్నమాట. చూసుకుని ఇలా మూత పెట్టేసేసి జస్ట్ 2 మినిట్స్ అయిన తర్వాత వాటిని తీసేద్దాం. సో కరెక్ట్గా 2 మినిట్స్ అయిపోయింది, ఇది చక్కగా బ్లాంచ్ అయిపోయింది. స్టవ్ స్లో చేసుకుని జస్ట్ ఫిల్టర్ చేసేసుకుందాం. కాలీఫ్లవర్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము కర్రీ చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. సో ఫస్ట్ డెఫినెట్గా కాలీఫ్లవర్ క్యాబేజ్ కంపల్సరీ ఈ విధంగా చేసిన తర్వాతే మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ప్యాన్ మళ్ళీ పెట్టేసాను, ప్యాన్ కొంచెం డ్రై అయింది. నెక్స్ట్ మనము కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను, తర్వాత ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొంచెం అంత కొత్తిమీర. మనం ఆల్రెడీ బ్లాండ్ చేసుకున్న కాలీఫ్లవర్ కొంచెం అంత వెల్లుల్లి, వెల్లుల్లి యాజ్ ఇట్ ఈస్ విధంగా చిన్న చిన్న ముక్కలు జస్ట్ 2 రబ్బలు ఇందులో వేస్తున్నాను. సో మిరియాలు వెల్లుల్లి ఈ రెండు కూడా ఈ వింటర్ స్పెషల్ అన్నమాట. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక బాయిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. మామూలుగా వేరే వెజిటబుల్స్లో ఏంటంటే ఆ వెజిటబుల్ని గ్రైండ్ చేసి సూప్కి థిక్గా ఉండటానికి నేను ఇక్కడ యూజ్ చేశాను, కానీ ఇక్కడ నేను కాలీఫ్లవర్ గ్రైండ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ కానీ మనం ఉపయోగించుతాము. కాదంటే ఇక్కడ ఆ థిక్నెస్ మనకి చీజ్ నుంచి ఆ థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. కొత్తిమీర, మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి నెయ్యితో చాలా మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీనికి చీజ్ యాడ్ చేసేస్తే మనకి కాలీఫ్లవర్ చీజ్ రెడీ అయిపోతుంది. సో చీజ్ చక్కగా ఇలాగా తురిమేసేసి యాడ్ చేస్తే మంచి చక్కగా మిక్స్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఒక టెక్స్చర్ సూప్కి ఒక టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. చీజ్ నుంచి మనకి అది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి ప్రోటీన్స్ యాడ్ అవుతాయి అన్నమాట ఈ సూప్కి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, కాల్షియం కంటెంట్ అనేది, ఇంకా బి వైటమిన్స్, ఎక్స్ట్రా బి వైటమిన్స్ కూడా దీంట్లో యాడ్ అయిపోతాయి. సో ఆ వైట్ కలర్ థిక్నెస్ అనేది వచ్చేసింది. ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ తింటూ జ్యూస్ తాగుతూ ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. దీని ఏంటంటే మూత పెట్టి ఇంకొక జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేస్తే కాలీఫ్లవర్ చీజ్ సూప్ రెడీ అయిపోతుంది.
సో 2 మినిట్స్ అయిపోయింది. చక్కగా కాలీఫ్లవర్ చీజ్ సూప్ రెడీ అయిపోయింది. చాలా చీజ్ యాడ్ చేసిన తర్వాత ఆ చీజ్ అరోమా కూడా మిక్స్ అయ్యి ఎంతో చక్కగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, దీన్ని మనము సర్వ్ చేసేసుకుంటున్నాం. కాలీఫ్లవర్ చీజ్ సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్ చీజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, చీజ్. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకుని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, ఉడికించిన కాలీఫ్లవర్, వెల్లుల్లి, కొన్ని నీళ్లు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన మిశ్రమంలో చీజ్ని తురుముకుని అది కరిగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ చీజ్ సూప్ రెడీ. చూసారు కదండి, కాలీఫ్లవర్ చీజ్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ క్యాబేజ్ కాలీఫ్లవర్స్ ఇష్టమైన పిల్లలకి ఇది వెంటనే తినేస్తారు. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి వింటర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.